ఓం నమః శివాయ శ్రీ మాతృ నమః మిత్రులకి శ్రీవులాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు బాగా అవుతున్నాయండి, అందరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం, మాకెవ్వరికి కూడా పడటం లేదు, మేము ఎవరు ఎవరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు, ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి, మా ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా సరే పనులు అవ్వడం లేదు, ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగా ఏదో కోల్పోయామన్న బాధ కలుగుతుంది. ఇలాంటి బాధ నుంచి బయటపడడానికి ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు మెయిల్స్లో అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను. అలాగే చాలామంది మిత్రులు ఏంటంటే, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కొనసాగడం లేదు, అలాగే కుటుంబ సభ్యులు అంటే ఒకటే ఇంట్లో ఉన్నవారు, అంటే భర్త వేరే దగ్గర ఉండి భార్య ఒక దగ్గర ఉండి లేకపోతే తల్లి ఒక దగ్గర ఉండి తండ్రి ఒక దగ్గర ఉండి ఉపాయం చేస్తే అలాంటి ఫలితాలు రావు. అందరూ ఒక ఇంట్లోనే ఉంటూ, అంటే కుటుంబ సభ్యులు పిల్లలు అలాగే తల్లిదండ్రులు అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు వారి మధ్య గొడవలు అవుతూ ఉంటే, అంటే తల్లిదండ్రులకి పిల్లలకి అలాగే పిల్లల మధ్య అన్నజెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళు అలాగే వారి అంటే ఒకటే ఊరిలో ఉండి అందరూ కూడా ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉండే అన్నదమ్ములు పిల్లల మధ్య విపరీతమైన మానసికమైన శారీరకమైన అలాగే ఎన్నో రకాల సమస్యల కారణమైన గొడవలు, అంటే ఏదో రకంగా నేను గొప్ప, నా మాట వినాలి, నేను చెప్పింది చెయ్యాలి అనే విధంగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎవరు చెప్పినా వినరు. దానికి కారణం ఏంటి అనేది కూడా చాలామంది తెలియదు. వ్యక్తిగతమైన సమస్యల నుంచి బయటపడడానికి కూడా చాలామంది ఏంటంటే ఒప్పుకోరు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రీతంగా ఉన్నప్పుడు, జనఘోష అధికంగా ఉన్నప్పుడు, ఇతరుల దగ్గర మన దగ్గర మన విషయాలని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు, అంటే మేము అది చేసాము, కొంతమంది చెప్తూ ఉంటారు, మేము అలా చేసాము ఇలా చేసాము, మాకు ఆ చీర కొన్నాము, ఈ వస్తువు కొనుక్కున్నాము, ఆ పొలం కొన్నాము, ఎంత దిగుబడి వచ్చింది, అంత డబ్బులు వస్తున్నాయి, ఇలాంటివి చెప్తూ ఉంటారు సొంత వాళ్ళ దగ్గరే. అది రాను ఏమవుతుందంటే, ఒక నెగటివ్ అనేది అవతల వాళ్ళు మన మీద ఏడుపు స్టార్ట్ అవుతుంది. కుటుంబ సభ్యులే, బయట వారు కాదు. అలా స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో గొడవలు మొదలవుతాయి. అర్థం కాని అంటే చిన్న చిన్న విషయాలకి, తాగే గ్లాస్ దగ్గరో, తినే తిండి దగ్గరో, మనం వేసుకునే చెప్పుల దగ్గరో, ఇలాంటి వాటితో మొదలయ్యి అది చిలికి చిలికి గాలివానగయ్యి కొన్ని సంవత్సరాల వారు మాట్లాడకుండా ఉండటం, ఆస్తుల గురించి కోర్టులో కేసులు వేసుకోవడం, ఆ స్థాయి వరకు వెళ్తుంది ఈ సమస్య. చాలా చిన్న ఉపాయం ఇది. తంత్రశాస్త్రంలో పక్షితంత్రంలో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఆ పక్షి మలం కావాలి, అడవి పావురాలు కానీ పావురాలు మలం కావాలి. చూడండి, మీరు అడగచ్చు మీకు ఎన్ని ఎలా సహకరిస్తారండి అని. ఇవన్నీ మేము ఆయుర్వేదం అంటే పావురం మలం అంటే, ఏదైతే ఎక్కడైనా సిటీలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పావురాలు ఒక దగ్గర కూర్చుని మేత మేసిన తర్వాత మలం వదిలేస్తాయి, అవి డ్రై అయిన తర్వాత ఇలా డ్రైగా ఉంటాయి, ఇలాంటి మలాన్ని సేకరించాలి. ఎప్పుడు సేకరించాలి? ఆదివారం సేకరించాలి. సేకరించేది మాత్రం ఆదివారం తీసుకోవాలి. దీన్ని బుధవారం కానీ ఆదివారం కానీ ఈ ఉపాయాన్ని చేయాలి. ఎలా చేయాలి, ఈ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను. ఇది ఆయుర్వేదంలోనూ తంత్రశాస్త్రంలో పక్షులకి ప్రకృతిలో ఉన్న వస్తువులకి ఆ టైంలోనే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ మలాన్ని మాత్రం ఏదైతే ఈ మలం మనం ఏదైతే పక్షి మలం పావురం మలం ఉందో దాన్ని ఆదివారం మాత్రమే తీసుకోవాలి. ఆదివారం తీసుకుంటేనే పనిచేస్తుంది, మిగతా టైంలో తీసుకుంటే పని చేయదు. ఆ రోజు సంగ్రహించి తెచ్చుకోవాలి ఇంటికి. దాన్ని ఎలా చేయాలో మీకు చెప్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో పక్షపాతానికి కూడా దీన్ని వాడుతూ ఉంటారు, కొన్ని మెడిసిన్స్కి వాడుతూ ఉంటారు, తంత్ర ప్రయోగాల్లో వాడుతూ ఉంటారు, వశీకరణ ప్రయోగాల్లో వాడుతూ ఉంటారు, అంజన ప్రకరణలో కూడా వాడుతూ ఉంటారు. ఈ మనకు కావాల్సింది మన కుటుంబ అభివృద్ధి చెందడానికి, మనం అభివృద్ధి చెందడానికి ఈ ఉపాయం తెలుసుకుందాం. ఇది ఆడవారైన మగవారం చేయవచ్చు. దీనికి నెలసరి కానీ అలాగే మైలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఇది నెలలకి 2 సార్లు, అంటే ఈ ఆదివారం చేశారనుకోండి 30 రోజుల్లో ఒక ఫస్ట్ ఒక ఆదివారం చేస్తే మళ్ళీ 15 రోజుల తర్వాత ఒక ఆదివారం, అలా
నెలకు 2 సార్లు చేయాలి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. మనం ఉపాయం ఎలా చేయాలో చెప్తాను మీకు చెప్తాను. చాలామంది మిత్రులు మన ఇళ్ళల్లో ఇలాంటి ప్రమిదలు ఉంటాయి కదా, ప్రమిదలు కాకుండా మట్టి మూగిళ్ళు ఉంటాయి, అంటే సాంబ్రాన్ని వేయడానికి వాడుతూ ఉంటారు. దీనికి వాడవలసింది ఏంటంటే మట్టి మూకిడి కానీ మట్టి ప్రమిది కానీ వాడాలి. స్టీల్వి కానీ ఇతరివి కానీ ఏది వాడకూడదు, నెంబర్ వన్. అలాగే దీనికి బొగ్గు కానీ కొబ్బరి పీచు కానీ ఏదైనా వాడుకోవచ్చు. సిటీలో ఉన్నవారికి అవకాశం లేదనుకున్నప్పుడు దీనితో పాటు ఈ మలాన్ని మీకు చూపిస్తాను నేను ఎలా చేయాలనేది. ఇది ఒకటి కర్పూరం తీసుకోండి, 2 కర్పూరం బిళ్ళలు తీసుకోండి, లేదంటే 1 తీసుకోండి. నేను దీన్ని పౌడర్ చేస్తున్నాను ఈజీగా ఇవ్వడానికి. మన దగ్గర గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ ఉంటే కలుపుకోండి. మీ దగ్గర బొగ్గులు కానీ ఇలాంటివి ఉంటే కనుక డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను దీన్ని మంట పెట్టాను అనుకోండి, ఇప్పుడు దీంట్లో సరిపోదు కాబట్టి మంట పెట్టలేదు. బొగ్గుల మీద కూడా చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ, ఇదిగోండి నేను గుగ్గిలం వేశాను. దాంతో పాటు మీరు ముందు ఏం చేయాలంటే ఈ ఎక్కువ కూడా కాదండి, కొద్దిగా తీసుకోండి. చూస్తున్నారు కదా, కొద్దిగా తీసుకొని పౌడర్ చేయండి. పావురం మలాన్ని ఎండిపోయిన దాన్ని, పచ్చిదాన్ని మాత్రం తీసుకోవద్దు, ఎండిపోయిన దాన్ని ఇలా వేయండి. వేసిన తర్వాత మీరు చక్కగా దీన్ని మంట పెట్టండి. దీనికి మంట ఏ చేతితో పెట్టుకోవాలంటే ఏ చేతితోనే పెట్టుకోవచ్చు, ఎలాంటి లోపమూ లేదు. నేను అగ్గిపుల్ల కూడా దాంట్లో వేశాను, ఎందుకంటే కర్రపుల్లలు మంట పెట్టి చేసుకోవాల్సిన ఉపాయం ఇది. మనకు చూపించడానికి నేను ఈ ఉపాయం చేస్తున్నాను. ఇలా మంట పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, కర్పూరం కాబట్టి తొందరగా మండుతుంది, బొగ్గులు అనుకోండి పొగొస్తుంది, బొగ్గులు అనుకోండి పొగొస్తుంది. మీకు మంట పెట్టి చూపిస్తున్నాను. ఈ మట్టి ప్రమిదని కానీ మట్టి మూకిడిని కానీ మీ ఇంట్లో కిచెను, బెడ్రూము, హాలు, పూజా గది, మొత్తం మీ ఇంటి ప్రాంగణం, చివరికి బాత్రూములతో సహా ఈ పట్టుకొని తిప్పండి. చక్కగా పొగ వస్తూ మీరు అవసరమైతే కొద్ది కొద్దిగా దీన్ని వేసుకుంటూ కూడా చేయొచ్చు. ఎక్కువ తెచ్చుకోవాలా తక్కువ తెచ్చుకోవాలంటే మీ ఇష్టం, టన్ను దొరుకు టన్ను తెచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఇవన్నీ మేము ఎందుకంటే పూజల కోసము అలాగే ఆయుర్వేద ప్రయోగాల కోసం మేము వాడుతూ ఉంటాం కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తి తగ్గిపోతుంది. పావురానికి ఉన్న శక్తి చాలామందికి తెలియదు. ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను, శత్రు నిర్మూలన పాయింట్ ఆఫ్ వ్యూలోను, ప్రేమ పాయింట్ ఆఫ్ వ్యూలోను మనం పావురాన్ని చిహ్నంగా చూస్తుంటాం. పాత రోజుల్లో మనకు సినిమాలు చూపిస్తుంటారు పావురం యుద్ధంలో కూడా సందేశాన్ని, అంటే ఏదైనా సమాచారాన్ని పంపించడానికి కూడా పావురాన్ని వాడేవారు. పక్షిశాస్త్రంలో పావురానికి ఒక అద్భుతమైన శక్తిని ఇవ్వడం జరిగింది. పావురం మలం కూడా పావురాన్ని చాలా వరకు ఆయుర్వేదంలో వాడేవారు. పక్షవాదానికి మందులుగా వాడడానికి పావురం మలాన్ని, పావుర రక్తాన్ని కూడా వాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో తగ్గిపోయి ఉండొచ్చు, అంటే పాత రోజుల్లో ఉన్న తంత్ర గ్రంథాల్లోని వాటిల్లో చాలా వివరంగా రాయడం జరిగింది. మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే రూపాయి ఖర్చు కాకుండా సమస్య నుంచి బయటపడడానికి పావురం మలంతో కూడా మనం ఒక అద్భుతమైన నెగటివ్ ఎనర్జీని తగ్గించుకునే ఉపాయం ఇది. ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ చేయాలి. దీన్ని తీసుకొచ్చుకోవడం మాత్రం ఆదివారం నాడు మాత్రమే తీసుకురావాలి. ఎలాంటి కుటుంబ కలహాలు అయినా సరే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. చాలామంది ఉంటారు, సరే 2 రోజులు చేసామండి అవ్వలేదు, 2 సార్లు చేసామండి అవ్వలేదు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ తంత్రాలన్నీ కూడా మనస్ఫూర్తిగా స్వార్థ చింతన లేకుండా చేయాలి. ఎవరినన్నా ఏదైనా ఇబ్బంది పెడదామని చేస్తే మాత్రం మనమే ఇబ్బంది పడతాము. ఈ తాంత్రిక ప్రయోగాల్లో ఇవి ఉపాయాలు మాత్రమే, ఉచ్చాటన కర్మలు కాదు. అంటే ఎవరో ఏదో నాశనం అయిపోవడం చేసేవి కాదు, మన జీవితం బాగుపడడానికి చేసుకునేవి. మన పూర్వీకులు చెప్పిన గ్రంథాల్లో చాలా విశేషంగా వీటి గురించి వర్ణన ఉంది. రాబోయే వీడియోలో మీకు ఇంకొక ఉపాయం గురించి చెప్తాను. పావురం మలంతో మాత్రం ఈ రోజున ఈ ఉపాయాన్ని చేసుకోండి. కొబ్బరి పీచుతో కానీ, బొగ్గుతో కానీ, కర్పూరంతో కానీ, సాంబ్రాణి మనకి సాంబ్రాణి కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య, వాటిల్లో కూడా చేసుకోవచ్చు. అంత శక్తి దాగి ఉంది. ఇది రోజు చేయకూడదు, 15 రోజులకు ఒక్కసారి మాత్రమే చేయాలి. ఇలా చేస్తే కుటుంబ సభ్యులు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి,
పిల్లలకి పిల్లల మధ్యన గొడవలు తగ్గుతాయి. వారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే బయట ఉంటే కాదు. ఇది పెద్దవారు చిన్నవారు ఎవరైనా ఉపాయం చేయవచ్చు. దీనికి మైలుతో సంబంధం లేదు, నెలసరితో కూడా ఎలాంటి సంబంధం లేదు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజులు మీకు మంచి ఇంకొక ఉపాయాన్ని తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరి మిత్రులకు చెప్తున్నాను, మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మన కులదైవాన్ని కానీ మన ఇష్టదైవాన్ని కానీ ఎప్పుడు కూడా మనసులు తలుచుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి జరుగుతుంది. సనాతన ధర్మంలో ఉన్న వారందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుని పూర్తిగా నమ్మండి. మిమ్మల్ని మీరు విశ్వసించి మన పూర్వీకులు చెప్పిన విధానాన్ని పాటించండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.